దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో 174 పరుగులకే ఆలౌట్ అయింది. ఒక వికెట్ నష్టానికి 16 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ వద్ద ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు బ్యాట్స్మెన్ దక్షిణాఫ్రికా బౌలర్లను ఎక్కువసేపు ఎదుర్కోలేకపోయారు. వికెట్ కీపర్ రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ పర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాట్స్మెన్ అందరూ పెవిలియన్ కు క్యూ కట్టారు. టీమిండియా 304 పరుగుల ఆధిక్యం సాధించడంతో ఈ మ్యాచ్ లో గెలవాలంటే రెండో ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 305 పరుగులు సాధించాల్సి ఉంది. 305 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టును ఆరంభంలోనే షమి దెబ్బకొట్టాడు. ఓపెనర్ మార్కరంను అవుట్ చేసి దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ వికెట్ల వేటకు శ్రీకారం చుట్టాడు. కానీ ఈ మైదానంలో గత రికార్డులు మాత్రం కొద్దిగా భయపెడుతున్నాయి. సెంచురియన్ మైదానంలో దక్షిణాఫ్రికా జట్టును టెస్ట్ మ్యాచ్ల్లో ఇప్పటి వరకు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు మాత్రమే ఓడించగలిగాయి. అది ఒక్కసారి మాత్రమే ఆ జట్లు దక్షిణాఫ్రికాపై పైచేయి సాధించాయి. మిగతా అన్ని సందర్భాల్లో ఈ వేదికపై దక్షిణాఫ్రికా జట్టే గెలిచిందే. ఇక టీమిండియా కూడా దక్షిణాఫ్రికా జట్టును ఈ వేదికగా ఒక్కసారి కూడా టెస్ట్ మ్యాచ్ల్లో ఓడించలేకపోయింది. ఈ మ్యాచ్లో టీమిండియా గెలిస్తే మాత్రం సరికొత్త చరిత్ర సృష్టించినట్లే అని చెప్పాలి. ప్రస్తుతం దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ కీగన్ పీటర్సన్, డీన్ ఎల్గర్ భారత బౌలర్లపై ఎదురుదాడి ప్రారంభించారు. మొత్తానికి టెస్ట్ మ్యాచ్లో అసలైన మజా మొదలైందని చెప్పాలి. మరి ఈ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.